మోదీ డౌన్ డౌన్ నినాదాలతో కేబీఆర్ పార్క్ చౌరస్తా హోరెత్తింది. పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. వెంకటేశ్వర కాలనీ డివిజన్ కార్పొరేటర్ మన్నె కవిత, బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మహిళలతో కలిసి మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. మన ప్రధానమంత్రి మోడీ గారు గ్యాస్ సిలిండర్ ధర మరొక 50 రూపాయలు పెంచడం ద్వారా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు పిలుపు మేరకు ఈరోజు హైదరాబాద్ కాంగ్రెస్ తరఫున నిరసన తెలపడం జరుగుతుంది. మోదీ గారికి ఒకటే సవాల్ విడుస్తున్నాం, మీరు అధికారం రాకముందుకు 2014లో దాదాపు 400 రూపాయల సిలిండర్ ఉండేది. మీరు వచ్చిన తర్వాత 9 సంవత్సరాల దాదాపు 300 రెట్లు పెంచి 1200 రూపాయల దాకా తీయడం జరిగింది. ఇది ప్రతి సామాన్యుని మీద దెబ్బతీస్తుంది. ఈ 30 సంవత్సరాలు ఏ పార్టీకి రానంత మెజారిటీ మీకు ఇచ్చారు, కానీ మీరు ఏం చేస్తారు? దేశ ప్రజల గురించి ఏమైనా ఆలోచిస్తారా? ఓన్లీ కార్పొరేట్ వ్యవస్థలను పెంచిపోయిస్తారు కదా తప్ప దేశ ప్రజల గురించి ఒక్కరు కూడా అవసరం. ప్రతిరోజు నిత్యావసర అవసరం, డీజిల్ కానీ, పెట్రోల్ కానీ, గ్యాస్ కానీ అని, కానీ ఆవిటినే పెంచుకుంటూ పోతూ కార్పొరేట్ వ్యవస్థలు మాత్రం లక్షల కోట్ల రూపాయలు దోచిపెడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు, దేశ ప్రజలు గమనిస్తారు. ఒక బీఆర్ఎస్ పార్టీ కూడా మీకు గౌరవ మంత్రి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దీన్ని ప్రజలకందరూ వివరించేసి మేము తొందరలో పెద్దదించే రోజు వస్తుంది. ప్రజలందరూ కూడా వేచి చూస్తున్నారు. ఈ బీజేపీ పార్టీని పండకేసి పుట్టిన రోజు దగ్గరకు వస్తున్నాయి. 50 రూపాయలు ఉంటే ఫస్ట్ గ్యాస్, ఇప్పుడు 1150 రూపాయలు అయింది. ఒక నెలకు వచ్చేసి 1150 రూపాయలు గ్యాస్కే పెడితే మిగతా సరుకులు కూడా కొనుక్కోవాలి కదా, మా మధ్యతరగతి వాళ్ళకి ఎలా బతకాలండి? మాకు ఇబ్బంది అవుతుంది కదా. ప్రతిసారి గ్యాస్ రేటు పెంచుకుంటూ పోతున్నారు. ఇంతకుముందు సబ్సిడీ కూడా వస్తుంది, ఇప్పుడు ఆ సబ్సిడీ కూడా పడట్లేదు మాకు. అసలు గ్యాస్ అమౌంట్ మేము ఎట్లా బతకాలి? మాకు చాలా కష్టంగా ఉంది. ఇట్లా ఉంటే మాకు తొందరగా దీని మీద చర్య తీసుకొని కేసీఆర్ సార్ అయితే మాకు న్యాయం చేయాలి. మోడీని అయితే తీసేసి ఆ ప్లేస్ లో కేసీఆర్ సార్ కంపల్సరీ ఉండాలి, ఉండి మాకు అందరికీ న్యాయం చేయాలని మేము కోరుకుంటాం. ఫస్ట్ 350 ఉండండి. ఇప్పుడు మధ్యం తరగతి కుటుంబాలకి పిల్లలు ఫీజులు కట్టుకొని ఈ గ్యాసులు కొనుక్కోవడంలో చాలా కష్టంగా ఉంటుంది. ఒక సంవత్సరంలో ఎన్నిసార్లు పెంచుతారండి మోడీ గారు? సంవత్సరానికి 4 సార్లు పెంచితే మధ్యం తరగతుల్లో పేదవాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉంది కదా. అందుకే గ్యాస్ ధరలు తగ్గించాలి, మోడీ గారు దిగాలి.